కృష్ణమూర్తి గారి గురించి అందరికి తెలుసు, ఆయన సినిమాలు ఎంత ఎమోషనల్గా ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ని ఎట్లా డిజైన్ చేస్తారు. ఇప్పటికీ నేను ఎప్పుడన్నా నేను ఏదన్నా మంచి ఇంటెన్స్ సీన్ రాయాలంటే కృష్ణవంశీ గారి సినిమాలు పెట్టుకుని చూస్తూ ఉంటాను. రీసెంట్గా మళ్ళీ అంతఃపురం సినిమా మళ్ళీ చూస్తూ ఉన్నాను నేను. నువ్వు అంతఃపురం చూసావు? మ్యాచ్ అవ్వట్లేదు జాతర. సో ఒక సినిమాలో సౌండ్ని ఎలా వాడాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాడాలి, ఇంటర్ కట్స్ని ఎలా వాడాలి అనేది కృష్ణవంశీ గారి దగ్గర నేర్చుకోవాలి. సో ఈ సాంగ్ పిక్చరేషన్స్ కూడా మీ అందరికి తెలుసు కృష్ణవంశీ గారు ఎంత బాగుంటుంది. సో ఈ సినిమా ప్రివ్యూకి ఫోన్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాను నేను, కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు నాకు అని చెప్పి. తర్వాత ఈ సినిమా చూసిన ఇంతకుముందే చాలా ఎమోషనల్గా ఉంది, డెఫినెట్గా అందరు చూడాల్సిన సినిమా. ఇంతకుముందే ప్రివ్యూకి పిలిచారు సార్, సో సినిమా చూడడం జరిగిందండి. చాలా అద్భుతంగా ఉంది సినిమా, క్యారెక్టర్స్ కానీ ఎమోషన్స్ కానీ, అంటే ఒక క్యారెక్టరు ఎక్కడ దాన్ని మరి మెలోడ్రామా చేయకుండా అతను ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా ఎనర్జెటిక్గా చాలా అద్భుతంగా అనిపించింది సినిమా. డెఫినెట్గా మీ అందరు సినిమా చూడాలని కోరుకుంటూ ఈ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఈ సినిమా, అందరు ఈ సినిమా విషయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.